ప్లేస్ అయితే ఏం బాగలేదు సార్. అసలు విగ్నెస్ అంటే అందరూ ఇంతమంది వచ్చే పర్యాటక శాఖ కూడా అభివృద్ధి లేకుండా ఉంటే ఎలాగుంటుంది సార్? ఇంతమంది ప్రతిరోజు కూడా ఇంతమంది వచ్చేటప్పుడు అభివృద్ధి అయినప్పుడు అది కరెక్ట్ కాదు సార్. రోజా గారు సార్, ఆవిడ ఏం చేస్తుంది బీచ్లో స్నానాలు చేసి స్టెప్ వేస్తుంది తప్ప, కానీ పర్యాటక కోసం ఏం పట్టింగ్ చేసుకోవట్లేదు సార్. ఆవిడకి ఆ పోగ్రామ్ సరిపోతుంది సార్. ఇక్కడ ఇంతమంది మీరే చూసారు కదా సార్, ఇంతమంది వచ్చేటప్పుడు ఎలాగుండాలి? ఇంతమంది అంతా వచ్చేటప్పుడు అందరూ వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి. రూట్లో ఏమైనా జరగడం జరిగిందనుకో ఎంతమంది ఇబ్బంది పడతారు మీరు చూస్తున్నారు కదా. భయం వేస్తుంది సార్, అంతగా భయం వేస్తుంది కాబట్టి అందుకే చెప్తాను సార్. ఫ్యామిలీతో వచ్చిన ఇబ్బంది పడతారు కదా, ఫ్యామిలీతో వచ్చి చిన్నపిల్లలతో వస్తారు, అందరూ వచ్చినప్పుడు పెద్దలు వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంటుంది రూట్. జీప్ రెంట్ బాగానే సార్, మరి వాళ్ళు తీసుకుందే అయితే మాత్రం బాగానే. మరి ఇంత ఇలా వచ్చేటప్పుడు రీజనబుల్ గా తీసుకుంటాను సార్. వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది కదా, ఈ రూట్ లో రాంగ్ గా వచ్చే అంత ఇదైనా అలా వెహికల్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా పెట్టుబడులు ఎక్కువ అవుతుంది కదా. వాళ్ళు తీసుకుని బాగున్నాం సార్, అదే రూట్ బాగు చేస్తుంది సార్. వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ సగం ఇచ్చిన వాళ్ళు ఏం తీసుకుంటారు కదా. పైకి వచ్చినాను, మన పర్యాటక చేసేటప్పుడు చాలా అభివృద్ధి చేసాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అభివృద్ధి లేకుండా ఏమి లేకుంటే ఎలాగుంటే అది కరెక్ట్ అయిన పని కాదు కదా సార్. చిరువులపాలెం పైకి రావడం కోసం మాత్రం దారి సరిగా లేదు, అది కొద్దిగా ఈ కాంక్రీట్ తారుడు వేస్తే మాత్రం నీట్గా ఉంటుంది. టూరిజం ప్లేస్ స్పాట్ ఇంకా బాగా విపరీతంగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను. నా ఉద్దేశం అకామిడేషన్ అంటే రిసార్ట్స్ ఉన్నాయి కానివ్వండి, ఎక్కడ ఇంకా పెంచాలి, బాగా పెంచితే చాలా మంది రావడానికి కూడా బాగుంటుంది. ఫుడ్ బాగుంటుందండి, ఫుడ్ చాలా నీట్గా ఉంటుంది, వాటర్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. పైన కాటేజెస్ కడితే చాలా బాగుంటుంది, కాటేజ్ కడితే ఇంకా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. అంటే వాళ్ళ కింద నుంచి పైకి రావడానికి అంత ఇబ్బంది పడి రావడం వచ్చే కన్నా పైన కట్టినట్టయితే ఈ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటే చక్కగా రావడానికి అంత బాగుంటుంది చాలా. వ్యూ పాయింట్ అన్ని కూడా బాగున్నాయి, కానీ వ్యూ పాయింట్ కి రావాలంటేనే రోడ్డు సరైనది లేదు. ఏపీ టూరిజం వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకొని ఇది డెవలప్ చేస్తే మంచి హిస్టారికల్ ప్లేస్గా ఇది లమ్మసింగి కూడా తయారవుతుంది అని అనుకుంటున్నాను. కానీ ఏపీ వాళ్ళు కూడా టూరిజం వాళ్ళు కొంచెం మరికొంచెం డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. పాయింట్లు అంతా బాగుంది, కానీ మేము ఇక్కడ పైకి వచ్చినప్పుడు రోడ్డు ఫెసిలిటీ అంత బాగాలేదు. గవర్నమెంట్ ఆ రోడ్స్ కూడా కొంచెం వేస్తే లమ్మసింగి ఇంకా బాగుంటుంది. అది ఈ రోడ్లో ఈ లొకేషన్ ఇదంతా డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ ఇంచుమించు కాశ్మీర్లో చూసినట్టుగా ఉంది, ఈ లమ్మసింగిలో చూస్తున్నాం. ఎక్సలెంట్, అంటే చూడాలంటే కాశ్మీర్ వెళ్ళక్కర్లేదు, ఇంకా వెళ్ళవసరం లేదు, ఇక్కడ చాలా బాగుంటుంది సార్. కొంచెం పైకి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం రోడ్లు అవి కూడా బాగా వేస్తే ఇంకా కూడా జనాలు అంటే ఎక్కువ మంది రావడానికి టూరిజం బాగుంటుంది సార్. ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా అంతగా పెద్దగా ఏం లేదు సార్, ఫుడ్ సెక్షన్ కూడా బాగుండాలి. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోడ్లు అండి మెయిన్ ఇంపార్టెంట్ అయింది రోడ్డు సార్, పైకి రావడం చాలా ఇబ్బందిగా ఉంది. అది సార్ అంటే ఊటీ బెస్ట్, ఊటీ కూడా చూస్తే ఇది యావరేజ్ ఏదో అటు. ఫుడ్ అంతా ఉంది ఇక్కడ, ఫుడ్ ఓకే, అయితే రెస్ట్ రూమ్స్ కొంచెం పెట్టాలి ఇటు సైడ్. వే కొంచెం ఇంకా బాగా పెడితే మంచిగా ఉంటది, చాలా స్టీప్ గా ఉంది, కొంచెం బాగా పెడితే మంచిగా ఉంటది. నేను స్టే చేయలే ఓకే ఉండేలా వచ్చాం. అంటే మామ దారా వెహికల్స్ వెహికల్స్ ఓకే, మేము కార్లో వచ్చాం. కాదు జీప్ లో వచ్చాం బైక్, కార్ ఎట్లా వస్తుంది ఆటోమేటిక్ గా జీప్స్ లో వచ్చేయచ్చు. కొంచెం రెస్ట్ రూమ్స్ ఇవన్నీ పెట్టి కొంచెం నెక్స్ట్ రెస్టారెంట్ రెస్ట్ రూమ్స్ రెస్టారెంట్స్ ఏదైనా పెడితే కొంచెం స్ట్రీట్ లైట్స్ కూడా పెడితే కొంచెం లైట్లు లేవు. మార్నింగ్ ఒక మార్నింగ్ 12 కి బయలుదేరితే ఒక 3 కి 4 కల్ వచ్చేసాం. కార్ లో డ్రైవ్ చేస్తూ Thank you.
సింబ చూపించి సింబ పూర్తి చూపించి దాని పల్లె కనిపించడం Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.